ఖమ్మం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్టణంలో ప్రతి నెల మరి రెండవ మంగళవారం జరుగుతుంది. మరి రెండవ మంగళవారం అనగా జూన్ నెల 11వ తారీఖున మరి కొత్త బస్ స్టాండ్కి సమీపాన ఉన్న కృష్ణ ఫంక్షన్ హాల్ నందు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ప్రతీ నెల జరిగే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని మరి అనేక మంది అద్భుతాలు పొందుకుంటున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు, బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, గర్భఫలం లేని ప్రజలు మరి గర్భఫలాలు పొందుకుంటున్నారు, మరి అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆశతో వచ్చిన వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు మరి ఈ యొక్క భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు జరిగిస్తున్నారు. కనుక మరి మీరందరూ కూడా కుటుంబాల సమేతంగా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట, గుంటూరు. ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి, దేవుని కార్యాలు పొందుకోండి. శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా? గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా? అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా? రండి, పాల్గొనండి. యేసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్టణంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు చేత నిర్వహించబడుతుంది. దేవుని బిడ్లారా, ప్రతి నెల 4వ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో 25వ తారీఖున మరి వైజాగ్ పట్టణంలో ఉన్న సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం నందు మరి 25వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు, బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది, అనేక మంది గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది. ప్రియ దేవుని బిడ్డారా, రోగులుగా ఉన్నారా, బలహీనులుగా ఉన్నారా, బంధకాల్లో ఉన్నారా, అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా, మరి అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా, మరి జీవిత గమ్యం ఏమిటో ఎరుగక మరి కృంగిపోతున్నారా? అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి జూన్ 25వ తారీఖున జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి, దైవ దీవులు పొందండి. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియదేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించి
దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు కదా, ప్రతి ఉదయం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాలు కూడా వింటున్నారు కదా. మరి ఆ యొక్క వాగ్దానాలు మరి మనుషులు మీకు ఇవ్వటం లేదు, కానీ దేవుడే స్వయంగా మరి మీకు చక్కటి వాగ్దానాలు మనందరికీ ఇస్తున్నారు. ఈ వాగ్దానాలని మనం ఏం చేయాలంటే నమ్మాలి, మరి విశ్వసించి వాగ్దానాలు ఎత్తిపట్టి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తారు. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కొరకు తీసుకొచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా. సమూయేలు 2:22 చదువుకుందాం. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రైజ్ ద లార్డ్. ఎంత శ్రేష్టమైన మాట అండి, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేసానని. మరి దావీదు తన యొక్క అనుభవపూర్వకంగా రాస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, నిజమండి, మన దేవుడు మన చీకటిని ఆయన వెలుగుగా చేయగలిగిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం మరి మీ జీవితంలో కూడా భయంకరమైన చీకటి ఆవరించి ఉందా? మీ యొక్క పరిస్థితులన్నీ చీకటిమయమైపోయి ఉన్నాయా? మీ కుటుంబంలో మరి అనేక శోధనలు, వేదనలు, భయంకరమైన పరిస్థితులు, ఇవన్నీ చీకటిలాగా మిమ్మల్ని ఆవరించి ఉన్నాయా? శోధన వెంబడి శోధన, బాధ, వేదన, కన్నీరు, భయంకరమైన అనారోగ్య పరిస్థితులు, భయంకరమైన మరి శత్రువులు దాడులు, మరి జీవితమంతా అంధకారమయమైపోయిందా? ఏంటయ్యా నా జీవితమంతా ఇంత చీకటిమయమైపోయింది, ఏంటయ్యా నా బ్రతుకంతా ఇంత చీకటిమయమైపోయింది అని బాధతో, వేదనతో, కృంగుదలలో ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మరి మీ జీవితం అంతా చీకటిమయమైపోయి ఉండొచ్చు, కానీ మరి ఆ చీకటిని నీ దేవుడు వెలుగుగా మార్చేస్తాడు. అంటే నువ్వు ఏ బాధ, ఏ వేదన, ఏ శోధన, ఏ బలహీనత, ఏ అనారోగ్యము నిన్ను వెంటాడుతూ నీ జీవితాన్ని చీకటిమయంగా మార్చిందో ఆ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు తొలగించేస్తాడు. ఎందుకనంటే దావీదు అంటారు ఆ పైవచనంలో, నా దేవుడు నాకు దీపమై ఉన్నాడని. ప్రియ దేవుని బిడ్డ, నిజమండి, మన దేవుడు మనకు దీపమై ఉన్నాడు. అంటే వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న దేవాది దేవుడు మరి మన జీవితంలో ఉన్న ఆ చీకటినంతా కూడా తొలగించే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, నిజమండి, మరి మీరు ఎంతో వేదనతో ఉన్నారేమో, ఇప్పుడు బాధతో ఉన్నారేమో, నా జీవితం ఏంటయ్యా, నా పరిస్థితులు ఏంటయ్యా, ఈ రీతిగా అయిపోయినాయి, కుటుంబంలో చూస్తే నెమ్మది లేదు, అయ్యా బిడ్డల జీవితాల్లో పరిస్థితులు సరిగా లేవు, ఎటు చూసినా బాధ, ఎటు చూసినా వేదన అని బాధపడుతున్నారు కదా, మీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన వెలుగు నీ జీవితంలోనికి పంపిస్తాడు. మరి దావీదు జీవితంలో కూడా అటువంటి చీకటి అనుభవాలు వచ్చేసాయి. ఎటు చూసిన శ్రమ, బాధ, వేదన, భయంకరమైన శ్రమలు, అనేక రకాల శత్రు శోధనలు. మరి తన జీవితం కూడా భయంకరమైన చీకటిలో వెళుతూ ఉండగా ఆయన మరి మాట్లాడుతున్న మాట, నా చీకటిని నా దేవుడు వెలుగుగా మార్చాడు, కారణం ఆయన నాకు దీపమై ఉన్నాడని మరి దావీదు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. ఏ దేవుని బిడ్డ, దావీదుకే కాదు నీకు కూడా దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు దీపమై ఉన్నాడు కదా. ఆయన మరి నీకు దీపమై ఉన్నప్పుడు ఆయన వెలుగును నీకు అనుగ్రహించే దేవుడు. నీ చీకటి పరిస్థితులన్నీ కూడా పటాపంచలు చేస్తాడు, నీ ఆయన వెలుగు నీలోనికి పంపిస్తాడు. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు కనుక ఏ చీకటి నీ మీద ఏలుబడి చేయనివాడు దేవాదే దేవుడు. ఆయన వెలుగు నీ జీవితంలో పంపిస్తాడు, నీ పరిస్థితుల్లోకి పంపిస్తాడు, నీ కుటుంబంలోకి పంపిస్తాడు, నీ బిడ్డల జీవితంలోకి పంపిస్తాడు, నీ భర్త జీవితంలోకి పంపిస్తాడు, అలాగే మరి నీ యొక్క పరిస్థితులు అన్నిటిలోకి పంపిస్తాడు. అప్పుడు ఆయన వెలుగు వస్తే ఆయన ఉన్న చోట, ఆయన వెలుగున్న చోట చీకటి ఉండదు కదా. నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడతాయి. ఇంకా వేదన పొందొద్దు, చింతించొద్దు,
మరి ఏంటయ్యా నా జీవితం అని వేదనతో కృంగిపోవద్దు. నీ దేవుడు నీకు వెలుగై ఉన్నాడా? నీ దేవుడు నీకు దీపమై ఉన్నాడా? ఆయన నీ చీకటిని వెలుగుగా మార్చేస్తాడు. మరి ఆయన్ను బట్టి సంతోషించు, ఆయన మాటను బట్టి సంతోషించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మరి దావీదు జీవితాన్ని చీకటిని వెలుగుగా ఎలా మార్చాడో నీ చీకటిని కూడా దేవుడు వెలుగుగా మారుస్తున్నాడు. అట్టి కృప దేవుడు మరి మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధ మహోన్నత వందనాలయ్యా, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయ కాలపు వేళ నా ప్రభా యేసయ్య మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, అవునయ్యా నువ్వు చీకటిని వెలుగుగా చేయగలిగిన గొప్ప దేవుడవయ్యా నాయన. ఎందుకంటే నువ్వు వెలుగై ఉన్న దేవుడు, నువ్వు దీపమై ఉన్న దేవుడు నాయన. నువ్వు ఉండిన చోట ఎటువంటి చీకటికి తావులేదు ప్రభా యేసయ్య. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో అయ్యా వరకున్న ప్రభ పరిస్థితులన్నీ కూడా చీకటిమయమైపోయి ఉన్నాయేమో. శోధన వెంబడి శోధన, బాధ వేదన, శ్రమ వెంబడి శ్రమ, కన్నీరు దుఃఖం ప్రభ. అయ్యా నాయన అనారోగ్య పరిస్థితులు ప్రభ. అయ్యా నాయన అటువంటి పరిస్థితుల్లో చీకటి అంధకారంలో ప్రభ నా తండ్రి నాయన వారు బ్రతుకుతూ ఉండగా తండ్రి నాయన ఈరోజు ప్రతి ఒక్కరికి నువ్వు చక్కటి వాగ్దానం ఇచ్చావు. అయ్యా ఇదిగో తండ్రి నీ వెలుగును వారి జీవితాల్లోనికి నువ్వు పంపించే దేవుడు కనుక అయ్యా ఇదిగో తండ్రి నీ వెలుగును వారు కుటుంబంలోనికి పంపమని ప్రార్థిస్తున్న, వారి జీవితాల్లోనికి వెలుగుగాకని ప్రార్థిస్తున్న, వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క చీకటి పరిస్థితులన్నీ కొట్టివేయబడనుగాకని ప్రార్థిస్తున్నా. అయ్యా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారి వేదన, బాధ, కన్నీరు, దుఃఖమంతా కొట్టివేయబడాలి అయ్యా. వారి నాయన ప్రభా ప్రతి ఒక్క పరిస్థితి చక్కపరచబడాలి, కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నాయన రోగులను ముట్టండి, బలహీనలను బలపరచండి అయ్యా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. వ్యాధి బాధలతోన్న వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నాయన ప్రభు నూతనమైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమాలు వారికి ఇవ్వండి నాయన. అయ్యా అలాగే దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధిని మందరితో ఉంచి నడిపించి మేము పొందుకునమని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.